ఇంతకు ముందే నేను చూసిన మూవీ పేరు సైందో. నిజం చెప్తున్నాను, సినిమాలో సీన్ కి సంబంధం లేకుండా సపరేట్ లొకేషన్ లోకి పోయి డాన్స్ చేసే ఒక్క పాట లేదు. డైరెక్టర్ అనుకున్న పాయింట్ మీదనే స్టోరీ మొత్తం ఫోకస్ అయి ఉంటది, ఎక్కడ కూడా డీవియేట్ కాదు. అండ్ ఆల్సో సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నా నాకు ఈ సినిమా నచ్చలేదు. నీకు ఈ సినిమా ఎందుకు నచ్చుతుందా? గుంటూరు కారం లాంటి సినిమా చూసి కళ్ళల కారం కొట్టుకో అని కమెంట్ చేసే ముందు ఒకవేళ మీరు సైందవ్ మూవీ చూసి ఉంటే ఈ రివ్యూ మొత్తం చూడండి. మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అయితే మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసి చెప్పండి. నాకు నోటిఫికేషన్ వచ్చిన వెంబడే మీ కమెంట్కి నేను వాల్యూ ఇచ్చి దానికి రిప్లై ఇస్తాను. సైందవ్ మూవీలో నాకు మెయిన్గా నచ్చని పాయింట్ ఏంటి అంటే, ఈ మూవీలో వెంకటేష్ గారి క్యారెక్టర్కి ఇంకో పేరు సైకో, అండ్ ఈ సైకో క్యారెక్టర్కి ఘోరంగా ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. సరే, స్టార్టింగ్లో క్యారెక్టర్ కి సెట్ చేయనికే ఎలివేషన్స్ ఇస్తున్నారు అనుకున్నాను, బట్ మూవీ పోయే కొద్దీ ఆ క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇస్తూనే ఉంటారు, కానీ ఆ క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఎక్కడ కూడా చెప్పరు. ఈ మూవీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ సైకో క్యారెక్టర్ కి ఎంత బిల్డప్ ఇస్తారంటే, సైకో ఎంత మందిని చంపిండో తెలుసా, అసలు సైకో ఏం చేసిండో తెలుసా అని చెప్పేసి బిల్డప్ ఇస్తూ ఉంటారు. సరే, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి సైకో ఏం చేసిండో తెలుసు, కానీ సినిమా చూసి నాకు సైకో ఏం చేసిండో తెలియదు కదా. అది తెలవాలంటే బ్యాక్ స్టోరీ నాకు తెలవాలి. సో ఆ బ్యాక్ స్టోరీ చెప్పనందుకు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కి నేను దేనికి కూడా కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ మైనస్ నాకు అనిపించింది, ఈ మూవీ యొక్క మెయిన్ ఎమోషన్ తండ్రి కూతుర్ల మధ్యలో ఉండే రిలేషన్, అండ్ ఆ ఎమోషన్కి మంచి స్క్రీన్ స్పేసే ఇచ్చారు. ఆ సీన్స్ అన్ని ఫ్లోలో వెళ్ళిపోయినాయి, కానీ ఎమోషనల్గా అంత కనెక్ట్ అవ్వలేదు. విలన్ క్యారెక్టర్ని చాలా వీక్గా డిజైన్ చేసుకున్నట్టు అనిపించింది, స్పెషల్లీ నవాజుద్దీన్ సిద్దికీ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి బెన్స్టోక్స్ అంటారు, ఒకటి రెండు సార్లు ఓకే, కానీ వచ్చిన ప్రతిసారి బెన్స్టోక్స్ అంటే నాకు ఒక లెవెల్లో ఇరిటేషన్ వచ్చింది. వెంకటేష్ గారిని చాలా స్ట్రాంగ్గా ప్రజెంట్ చేసినందుకు మిగిలిన మెయిన్ విలన్స్ అందరూ నాకు చంచారౌడి లాగానే అనిపించింది. మూవీలో స్టేక్స్ అనేటివి ఎక్కడ కూడా హై ఫీల్ అవ్వవు. అంటే ఒక తండ్రి తన కూతుర్ని బతికించుకోవాలి అనుకున్న అర్జెన్సీ మనకు ఫీల్ అవ్వదు. 17 కోట్లు అన్న కాన్ఫ్లిక్ట్ ని డైరెక్టర్ ఇంటర్వెల్ లోనే దాన్ని కంక్లూడ్ చేసేస్తాడు, కాబట్టి ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది మనకు క్రియేట్ అవ్వదు. నచ్చిన విషయం ఏంటి అంటే, వెంకటేష్ గారిని ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ప్రజెంట్ చేయని విధంగా శైలేష్ గారు ప్రజెంట్ చేశారు, అండ్ వెంకటేష్ గారు కూడా ఆ క్యారెక్టర్ లో తోప్ గా పర్ఫామ్ చేసిండ్రు. క్లైమాక్స్ లో డైరెక్టర్ క్రియేట్ చేసిన ఎమోషన్ కి నేను కనెక్ట్ అయ్యాను, ఆ పోర్షన్ నాకు నచ్చింది. టెక్నికల్ గా మూవీ చాలా స్ట్రాంగ్ ఉన్నది, అండ్ మ్యూజిక్ కూడా నాకు ఫ్లోలో వెళ్ళిపోయింది. ఓన్లీ కంప్లైంట్ స్టోరీ అండ్ డైరెక్షన్ తో ఉన్నది, అవి కొద్దిగా బెటర్ అయి ఉంటే మూవీకి రాకుండేది. ఓవరాల్గా ఈ మూవీని మీరు థియేటర్లో చూడొచ్చా అంటే, నాకు ఈ మూవీలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నచ్చలేదు. ఇన్ కేస్ ఈ మూవీలో ఉన్న ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతే తప్పకుండా మూవీ మీకు నచ్చుతుంది. నా సైడ్ నుండి ఒక సజెషన్, కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ని తక్కువ పెట్టుకోండి, బట్ ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమా, ఫ్లాస్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ మూవీని మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు.